అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, అక్రమ కేసులతో టీడీపీ నాయకులను హింసించడమే వైసీపీ ప్రభుత్వం ఎజెండాగా మారిందని కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18న ఆయన సమీప బంధువు తేతలి రాజారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందితే దాన్ని హత్యగా చిత్రీకరించి అక్రమ కేసును బనాయించారని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలోని అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఈ కేసును బనాయించారని మండిపడ్డారు. కనీసం రాజారెడ్డి మృతదేహాన్ని సైతం కుటుంబ సభ్యులకు అందజేయకుండా రెండవ భార్యకి ఇచ్చారని, మృతుడితో రామకృష్ణారెడ్డి కుటుంబానికి 12 సంవత్సరాలుగా మాటలు లేవని, అటువంటిది ఈ హత్య కేసును రామకృష్ణారెడ్డిపై మోపడం వైసీపీ ప్రభుత్వ అధికార జులంకు ప్రతిరూపమన్నారు. చంద్రబాబు ఆదేశానుసారం రామకృష్ణారెడ్డి కుటుంబానికి పూర్తి స్థాయిలో టీడీపీ అండగా నిలుస్తుందని, అక్రమ కేసులతో తమను బెదిరించలేరని, ఇప్పటికైనా ఇటువంటి దుశ్చర్యలను మాని ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. ఈ ఘటన రామకృష్ణారెడ్డి మీద మోపడానికి మోపడం చాలా దారుణం. ఎందువల్లంటే అక్కడ ఎవిడెన్సెస్ క్లారిటీగా ఉన్నాయి. మరి ఆయనకి హార్ట్ అటాక్ రావడం, బొల్లినేని హాస్పిటల్కి రికమెండ్ చేయడం, దాంతో ఈ కుటుంబానికి వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి సంబంధాలు లేకపోవడం, అలాగే తల్లిదండ్రులతో కూడా సంబంధాలు లేకపోవడం. అంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్న తండ్రి మీద కూడా కేసు పెట్టారు. ఇతను బావగారు అయ్యారు, మా బావగారు బాడీని కావాలని ఆయన అడిగినప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అతను తోబుట్టు వెళ్ళి మరి బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన యొక్క భార్య అడిగినా సరే హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇందులో ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ చూసినా, ఏ విధంగా చూసినా ఇక్కడ క్లారిటీగా మనకి ఆయనకి ఆరోగ్యం బాగోక బొల్లినానికి రిఫర్ చేశారు, హార్ట్ ప్రాబ్లం అన్నది క్లారిటీగా కనపడు. పోలీసులు కూడా నేను చెప్పేది ఏంటంటే పోలీసులు పనిచేసేటప్పుడు న్యాయబద్ధంగా వ్యవహారం ఉండాలి. నిజంగా రామకృష్ణారెడ్డి గారు చేశారనుకుంటే, మీరు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటే మీరు చేసినది వేరే సార్. ఈవేళ అక్కడ క్లారిటీగా కనపడుతుంది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, డాక్టర్ గారు వైద్యం చేశారు, వైద్యం చేసి రిఫర్ చేశారు, 15 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉన్నాయి, అతని మీద కూడా ఒకటి రెండు కేసులు ఉన్నాయి. తల్లిదండ్రుల కుటుంబం ఏదో కుటుంబం అతనికి సపోర్ట్ ఉండాలి కదా. ఈవందో తల్లిదండ్రుల కుటుంబం కూడా వాళ్ళకి కూడా గ్యాప్స్ ఉన్నాయి, సంబంధాలు లేవు అన్నది క్లారిటీగా ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేయాలి, ఇక్కడ మరి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయాలని ఒక ఆలోచనతోటే మరి ఈ వ్యవహారం ఉంది. సరే, ఇందులో మహిళలను కూడా ఇరికించారు కావాలని, ఇచ్చేదంటే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా భార్యను అవనండి, అక్కడ వాళ్ళ సిస్టర్ని అవనండి, ఇవన్నీ కూడా ఇది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కోండి, ఎవరిని ఎదుర్కొన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి. పర్సనల్ గ్రెడ్జెస్తో ఇటువంటి వాతావరణం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేదు. అంచేత పోలీసులను కూడా తెలియజేసేది ఏంటంటే పారదర్శకతగా మీరుండండి, పారదర్శకత ఎక్కడైతే ఉందో పోలీసు కూడా గౌరవం పెరుగుద్ది. అంచేత రామకృష్ణారెడ్డిది ఈవేళ మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు తెలియపరిచి, మీరందరూ వెళ్ళి అక్కడికి ఒకసారి అనపర్తి తెలియరామని మాకు తెలియపరిచారు. మేము నవీన్ గారు, మా కాకినాడ పార్లమెంటు ప్రెసిడెంట్ గారు, కొండబాబు గారు, కృష్ణ గారు, మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. పార్టీ ఆయనకు మద్దతుగా ఉంటుంది, ఇచ్చేదంటే మంచికి మద్దతుగా ఉంటుంది, న్యాయానికి మద్దతుగా ఉంటుంది. ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పోలీసులు న్యాయపరంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఎంత దౌర్జన్యంగా ఉందంటే పేదల్ని కార్డులు తీసేస్తాం, ఇల్లు తీసేస్తాం, అదేవిధంగా అని బెదిరించడం, రాజకీయ నాయకుల మీద లేనిపోని కేసు బీహార్ని మర్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది. దానికి తోడుగా లోకల్ లీడర్స్ కూడా మరి ఎలా కేవలం ఇల్లే ఉండిపోతారన్న దురుద్దేశంతో అవివేకంతో ఇటువంటి తప్పుడు విధానాన్ని ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. మరి ఈరోజు మోలారెడ్డి గారి చరిత్ర మీ అందరికీ తెలుసు, 40 సంవత్సరాలు రాజకీయంగా అనేక సార్లు నెగ్గినటువంటి ఫ్యామిలీ, మరి ఆ ఫ్యామిలీ ఎటువంటిదో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు మభ్యపెట్టి
అధికార పార్టీని అధికారాన్ని ఉపయోగించి పోలీసుని చేతిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీరే చరిత్రలీనుగా మిగిలిపోతారు తప్ప ఈరోజు ఇటువంటి తప్పుడు కేసుల వల్ల రామకృష్ణ రెడ్డి గారి గౌరవం పెరుగుద్ది తెలుగుదేశం పార్టీకి గౌరవం పెరుగుద్ది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ కూడా ఇవాళ బయటకు వచ్చే విధానంగా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ప్రవర్తిస్తుంది ఎందువల్లంటే నిజానికి మా కుటుంబ సభ్యులు ఒక ఫాదర్ నల్లేని పరిస్థితుల్లో అతను చంపడానికి వెళ్ళాడు అనేది చాలా విచిత్రమైన విషయం అదేవిధంగా మరి రామకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ మరి బయటికి వెళ్తుందో వెళ్దో మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ పేర్లు కూడా ఇరికించి అవివేకంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా తెలుసుకుని ఇటువంటి విషయాల్లో దూరంగా ఉండడం మరి ఉన్న గౌరవాన్ని పాడు చేసుకోకుండా వ్యవహరించడం మంచిదని మీ సేవల ద్వారా కోరుతున్నాం ఇదే విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యాయాన్ని చట్టాన్ని రక్షించాలే తప్ప అధికార పార్టీ కొంతవరకు అంతే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అసలు కేసుకి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు కట్టడం వల్ల ఆ పార్టీకి ఆ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు రాష్ట్రంలో మరి ఇంతకుముందు ఎంత గౌరవం ఉండేదో పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ రోజున అంత దిగజారిపోతుంది రోజు రోజుకి చాలామంది మరి దీనికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి పరిపాలన ఇప్పుడు చూడలేదని ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈవేళ కళ్ళని నీరు తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది తప్పనిసరిగా మరి ఇటువంటి ఎప్పటికైనా తగ్గించకపోతే రామకృష్ణారెడ్డి గారి వెనకాల తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చి వారు అన్ని విధాల వెనకాల ఉంటామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారన్న దానికి ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టే ఈ హెరాస్మెంటే ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు ఎందుకంటే సొంత బావగారు అయినా సరే గత 15 సంవత్సరాలుగా ఆయన తోటి ఎటువంటి అటాచ్మెంట్ లేదు ఆ పిల్లలు భార్య ఇక్కడ ఉంటున్నారు కానీ అనుకోకుండా ఒక సంఘటన జరిగిందాన్ని రాజకీయం చేసి ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి రాజకీయాన్ని ఇన్ని సంవత్సరాల కాలంలోని కూడా ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ పర్సనల్కి వెళ్ళలేదు ఎప్పుడూ రాజకీయం చేసుకుంటే నియోజకవర్గ అభివృద్ధి గురించో నియోజకవర్గం గురించో లేకపోతే తను చేసిన పని గురించో చెప్పేవారు కానీ పర్సనల్ గ్లెజ్జులు పెట్టుకుని ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అన్న విషయానికి వస్తే ఎంత దారుణంగా రోజు రోజుకి రాజకీయ పరిస్థితులు దిగజారిపోతున్నాయో అర్థం పట్టినట్టు కనిపిస్తుంది ఈరోజు మనం ఇదే విషయాన్ని తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి అక్కడ సడన్గా చనిపోయి ఎవరో ఐడెంటిఫై అవ్వక ఒక పోలీసు ద్వారా ఫోన్ చేసి ఎవరో మీ తాలూకా అంటున్నారని చెప్పిన విషయం ఈ పెద్ద మనుషులకు తెలియదని నేను మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఆ విషయం తెలిసి ఆయన దగ్గర కూడా చూసుకున్నట్టయితే గత 2-3 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఏదైతే లోకల్ అక్కడ డాక్టర్ గారి దగ్గర సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్టు కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆయన వైద్యం చేసినట్టు కూడా మనం చూసుకున్నట్టయితే ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్య సాధించడం అంటే పర్సనల్గా వెళ్ళడం అంటే ఇది చాలా దారుణమైన విషయం ఇటువంటి పరిస్థితులు ఇక ఉండకూడదు ఉండబోకూడదు దీని గురించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా రామకృష్ణారెడ్డి గారు వెనకాల ఉండి ఖచ్చితంగా పోరాడతాం ఎందుకంటే ఇలాంటి విషయాలు రోజు రోజుకి పెరుగుతుంటే మంచి పద్ధతుల్లో కానీ మంచి విషయాల్లో కానీ ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది కానీ మంచి పద్ధతి కాదని మీ ద్వారా అందరికీ ఎవరైతే దీని వెనకాల ఉండి పోలీసు వారికి కానీ రాజకీయంగా కానీ దీన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి మీ ద్వారా హెచ్చరించడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తగ్గించండి మీరు ఏదైతే అక్కడ నిజ నిర్ధారణ నిజం జరిగిందో దాన్ని బట్టి చేసుకుంటే ఏదైతే అదవుద్ది కానీ మీరు మీ కక్ష సాధింపు చేరికి వెళ్లాల్సిన పని లేదు వెళ్ళకూడదు కూడా అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులారా మీరు
ఏదైనా వాస్తవాలు బయట పెడితే మీ మీద కూడా కేసులు పెడుతున్నారు మీ మీద కేసులు పెట్టడం కాదు మీ ఛానల్ ఏ ఛానల్ అయితే ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తుందని ఛానల్ చూపిస్తుందో ఆ ఛానల్ ని లోకల్ ఛానల్ లో కూడా రానికండి చేసేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు ఈ రోజున మీ మీద కేసులు పెడుతున్నారు అలాగే ఈ రోజున ప్రజాపదులుగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన అక్రమాలపైన ఎవరైతే ప్రశ్నిస్తారో అచ్చెన్నాయుడు దగ్గర నుంచుకుని కొల్లి రవీంద్ర దగ్గర నుంచుకుని అనేక మందిపైన ఇక మన నవీన్ గారి మీద కూడా మొన్న జరుగుతున్న అన్యాయాల పేదన జగ్గంపేటలో కేసు పెట్టారు ఆల్రెడీ కేసు పెట్టారు అలాగే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎవరైతే ఈ రోజు ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు సంగతి మీకు కూడా తెలుసు ఆ విధంగానే కళా వెంకటరాని కూడా ఈ కేసు ఏదో కేసులు ఇరికించాలనే ఆలోచనతో ఆయన్ని ఇరికించారు ఎవరండి కళా వెంకటరామ మీద కేసు ఏ రకంగా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తున్నారని చెప్పి ముందు రోజు అనౌన్స్మెంట్ చేశారు అదే ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారు అదే టైంకి వెళ్తారండి ఎక్కడైనా గొడవలు రావండి ప్రాబ్లం రాదండి మీకు తెలుసు కదా గొడవ ఎవరు సృష్టించారండి చంద్రబాబు నాయుడు వెళ్ళే టైంకి ఆయన ఆ టైంకి వెళ్ళడం అంటే ఎవరు తెరబడ్డారండి ప్రజలు తెరబడ్డారు ఆయన పైన ఏదైతే రామతీర్థంలో ప్రజలు తెరబడ్డారు విజయసాయి రెడ్డి గారి మీద తెరబడితే కేసులు ఈయన చేయించారన్నట్టుగా కేసులు ఈయన మీద పెట్టారు ఇది చాలా అన్యాయం అండి అక్రమం అండి ఎంతమంది నోరు నొక్కేస్తారండి అచ్చెన్నాయుడు నోరు నొక్కేస్తారు ఇంకో నోరు నొక్కేస్తారు కళా వెంకటరావు నోరు నొక్కేస్తారు 5 కోట్ల జనాభా నోరు నొక్కలేరు అందరూ తెరబడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను.